ఇది కాపర్ సల్ఫేట్ ఆర్ నీలా తోక. ఇది మనం కడాయిలో వేస్తే 1 గ్రామ్ వేయాలి. వేసినాక స్ప్రెడ్ చేస్తే ఆ హీట్కి ఇది వైట్ కలర్ అవుతుంది. అప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు గేందా మెల్హం తయారు చేయడానికి ప్రాసెస్. నీలా తోటని కడాయిలో స్లో ఫ్లేమ్లో స్ప్రెడ్ చేసుకున్నారు, అది వైట్ కలర్గా మారుతుంది. మనం ప్రిపేర్ చేసుకున్న క్షారం కాదు ఘన్ దీన్ని వేసేయాలి. కొన్ని కాలకే రక్షణ పడే కాదు ఇక్కడ ఆ గంటతో ఒకసారి అన్నారా. నెక్స్ట్ భస్మ పౌడర్ వేస్తున్నారండి. వేసి ఇలా కలుపుతుంటే అది గట్టిగా అవుతుంది. లాస్ట్కి ఎండింగ్ బాగుండాలి. దిస్ ఇస్ 50 గ్రామ్స్. లైట్ వెయిట్ రేట్ క్రమ్స్ లాగా అవుతున్నారు దాని కూడా ఓ గల్తే జాతా ఫుల్ ఖర్జూర్ కాలువా ఐసి ఇస్ టైం పే లోకేష్ పే రేట్ గేందా మన బంతి పువ్వు లేపన లాస్ట్కి నీమ్ ఆయిల్ వేసుకోవాలి. వేప ఆకులు ఇందులో గేరు యాడ్ చేసాం 20 గ్రామ్స్. మళ్ళీ ఒకసారి ఇంగ్రీడియంట్స్ గురించి మాట్లాడుకుందాం. 3.5 లీటర్ షారంని వేడి చేస్తుంటే 1 కేజీ అంత గన్ను వస్తుంది. ఆ గన్ని పక్కన పెట్టుకోవాలి. వేరే కడాయిలో నీలా తోట కాపర్ సల్ఫేట్ని 1 గ్రామ్ అంతా స్లో ఫ్లేమ్లో కోటింగ్ చేసుకోవాలి. దీన్ని అది వైట్ కలర్ అయిన తర్వాత మళ్ళీ మన ఆ గన్ ఇందులో వేసి అందులో పసుపు 10 గ్రామ్స్, భస్మ పొడి 25 గ్రామ్స్, అండ్ దెన్ నెక్స్ట్ జాజు పొడి 20 గ్రామ్స్, బంతిపూ రేఖలు ఎండాఫుల్ కోబీ 50 గ్రామ్స్, ఎండు అయితే 50 గ్రామ్స్, పచ్చి అయితే 100 గ్రామ్స్ ఇందులో వేసి కలుపుతూ ఉండాలి. కలిపి లాస్ట్ తీసే ముందు వేప నూనె 100 ml తర్వాత ప్యాకింగ్ కలుపుతూ ఉండాలి. కలిపిన తర్వాత మొత్తం మిక్స్ అయిన తర్వాత చల్లగా అయిన తర్వాత గాజు పాత్రలో నిల్వ చేసుకోవాలి. గేందా మలం రెడీ. ఇది ఆల్ టైప్ ఆఫ్ స్కిన్ డిజీస్కి యూస్ అవుతుంది. ఎక్సెట్రా స్కిన్ డిజీస్ అనేది యూజ్ అవుతుంది. బై సపోజ్ ఏదైనా బర్నింగ్ అయినాన్ని కూడా ఎంబెడైది రాస్తే ఎక్కువ ఇన్ఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది. క్రాక్స్కి యూస్ అవుతుంది. కాళ్ళు పగులు ఉంటాయి కదా, వాటికి కూడా లేపాలని కళ్ళలో ర్యాషెస్ రాణవీళ్ళలో తడిస్తే వస్తాయి కదా, వాటికి కూడా బాగా యూజ్ అవుతుంది. ఎటువంటి క్రాక్స్ కానీ ఫైనల్గా ఇలా చల్లారిన తర్వాత ప్యాక్ చేసుకుంటే ఇలా అవుతుంది. ఓకే సూపర్. ఒకసారి రాసుకోండి. ఇలా మర్దన చేయాలి. ఓకే కలర్ కూడా బాగా వచ్చింది కదా, గేరు వేసాం కదా ఫస్ట్.